ఎన్డీఏ ఏడాది పాలనపై అన్యమనస్కంగా ఉన్న ఆర్ఎస్ఎస్ జనసంఘను కూడా అట్రాక్ట్ చేసేలా ప్రచారానికి శ్రీకారం చుట్టారు ప్రధాని. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ స్వగ్రామంలో తన మొదటి ఏడాది ప్రోగ్రెస్ కార్డు ప్రజల ముందుకు తెచ్చారు. ఈ ఏడాదిలో జరిగిన అవినీతి రహిత పాలన, రైతుల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల ముందుంచారు. नरेंद्र दामोदर दास मोडी ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ఒపీనియన్ పోల్స్ ఎన్ని మార్కులేసినా, మీడియా ఎంత సోల శోధన చేసినా తాను మాత్రం పేదల పక్షపాతినేనని ఢంకా బజాయిస్తున్నారు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. మొదటేడాది పాలనపై మధురలోని దీన్ దయాల్ ధామ్లో తన ప్రోగ్రెస్ కార్డును తానే చెప్పిన ప్రధాని తమది పేదల ప్రభుత్వమేనని అన్నారు. భలే ఛోటా సా గాంవ్ హో మే వహా జాకర్ కే నమన్ కరూ ఔర్ మే 125 करोड़ देशवासियों को अपने 365 दिन के काम का हिसाब दूं और इसलिए आज मैं दीनदयाल धाम में आया हूं. వన్నీర్లో దేశంలో చాలా మార్పులు వచ్చాయన్నారు ప్రధాని. యూపీఏ పాలనతో దేశం అధ పాతాళానికి దిగజారిపోయిందని, ఇప్పుడు వచ్చిన మార్పంతా తన ఘనతేనని అన్నారు. मैं आपसे पूछना चाहता हूं, ये परिवर्तन किसके कारण आया? ये लहर कहां से आई? ये बदलाव कहां से आया? भाइयों बहनों, पल भर सोच लीजिए. पदे पदे तन पालनपై విమర్శలు చేస్తున్న యూపీఏపై మధుర సభలో మండిపడ్డారు చాయ్వాలా పీఎం. చెడు రోజులన్నీ వెళ్ళిపోయాయని, ఇక మంచి రోజులు వచ్చేసాయని చెప్పుకొచ్చారు నరేంద్ర మోడీ. బురే దిన్ గయే కి నహీ గయే, బురే దిన్ గయే కి నహీ గయే, బురే కామ్ బంద్ హుయే కి నహీ హుయే, బురే కార్నామే బంద్ హుయే కి నహీ హుయే, బురీ సోచ్ గయీ కి నహీ గయీ, बुरे हालात बदले के नहीं बदले. भाइयों बहनों, पिछले एक साल में कहीं से कोई घोटाले की खबर आई है? जरा ताकत से बोलो, कोई घोटाले की खबर आई है? कोई भाई भतीजेवाद की खबर आई है? कोई रिमोट कंट्रोल की खबर आई है? कोई नेताजी के जमा दामाद का किस्सा सुना है? किसी नेताजी के बेटे का किस्सा सुना है? किसी नेता की बेटे की कहानी सुनी है? भाइयों बहनों, बुरे दिन गए कि नहीं गए? चोर लूट बंद हुई कि नहीं हुई? लूट 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 का जमाना गया कि नहीं गया? దీంతో పాటు యూపీఏ హయాంలో బయటపడిన కుంభకోణాలను తాను ఎలా అరికట్టింది కూడా చెప్పుకొచ్చారు నమో. ముఖ్యంగా కోల్ స్కామ్, స్పెక్ట్రమ్ స్కామ్లను ప్రధానంగా ప్రస్తావించారు. బొగ్గుగల్న వేలంలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారదర్శక విధానం వల్ల ప్రభుత్వ ఖజానాకు 3 లక్షల కోట్లు వచ్చాయన్నారు. అవినీతి రహిత పాలనలో ఇదే ముందడుగుగా చెప్పారు ఆయన. 29 ఖజానోं की नीलामी हुई है. 29 200 की करनी थी, 29 की हुई है और 29 में करीब करीब 3 लाख करोड़ रुपया सरकारी खजाने में जमा होने वाला है. మోడీని ముప్పు తిప్పలు పెడుతున్న రైతుల ఆత్మహత్యలపై లైట్ గా టచ్ చేసి వదిలేశారు ప్రధాని. 60 ఏళ్ల స్వతంత్ర భారతంలో 3 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న పీఎం తాను వాటిపై రాజకీయాలు చేదర్చుకోలేదని చెప్పారు. తాము పరిష్కార మార్గాలు మాత్రమే వెతుకుతామంటూ ప్రతిపక్షాలకు చొరకలేశారు. వచ్చే 4 ఏళ్లలో రైతులకు ఎలాంటి కష్టాలు రానివ్వబోమని, వారికి భూసార కార్డులు, యూరియా, విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు తమ ప్రభుత్వం ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నట్టు చెప్పారు. 60 साल हो गए, 3 लाख से ज्यादा किसानों को आत्महत्या करनी पड़ी. इस पाप के जिम्मेवार कौन है, इसकी मैं चर्चा करने के लिए नहीं आया हूं. 3 लाख मरे या 1 मरे, लेकिन मरने वाला मेरा हिंदुस्तानी है, मेरा भाई है. सरकार किसी भी की क्यों न हो, हमें इसमें राजनीति नहीं करनी है. हमें आरोप प्रत्यारोप के खेल नहीं खेलने हैं, हमें रास्ते ढूंढने हैं. మరోవైపు మోడీని పీఎం చేయడంలో కీలక పాత్ర పోషించిన నల్లధనం అంశాన్ని కూడా పెద్దగా టచ్ చేయకుండానే ప్రసంగం సాగించారు మోడీ. యూపీఏ చివరి ఏడాది పాలనలో భారీగా విదేశాలకు తరలిన ధనం ఎన్డీఏ సర్కారు వచ్చాక 90% తగ్గిందన్నారు. ఇదంతా తమ ఘనతేనని చెప్పిన ప్రధాని విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని ఎప్పటిలోగా రప్పిస్తారో మాత్రం చెప్పకుండా మాట దాటేశారు। पिछली सरकार के आखिरी वर्ष में जो रुपये हिंदुस्तान के सफेद धन विदेश चला गया था, इस बार उसमें करीब 90% कमी आई है। 90% मतलब कि वो पैसा हिंदुस्तान में रहा, मतलब कि वो पैसा हिंदुस्तान में लगा, मतलब कि हिंदुस्तान के नौजवान को रोजगार मिला। మొత్తానికి మొదటేడాది సక్సెస్ఫుల్ గా ఘనంగా ప్రజారంజకంగా పూర్తి చేశామని చెప్పిన ప్రధాని ఇకపై కూడా పీడిత ప్రజల పక్షాన ఉంటామని చెప్పారు। పేదల ప్రభుత్వంగానే ఉంటామని ప్రతినమూనుతూ రెండో ఏడాదిలోకి అడుగుపెడుతున్నట్టు చెప్పారు। శాంతి ఏకతా సద్భావన భాయిచారా गांव गरीब किसान दलित पीड़ित शोषित वंचित उनके कल्याण के लिए समर्पित है सरकार। आने वाले दिनों में देश को नई ऊंचाइयों पर ले जाएगी, सामान्य मानव की जिंदगी में बदलाव लाएगी। इसी एक विश्वास के साथ फिर एक बार आपको नमन करता हूं, दीनदयाल धाम की इस पवित्र धरती को प्रणाम करता हूं। पंडित दीन दयाल उपाध्याय जी के आशीर्वाद लेकर के नए वर्ष का आरंभ करने जा रहा हूं। स्वच्छ भारत, क्लीन गंगा, जन धन योजना, स्किल इंडिया, मेक इन इंडिया, डिजिटल इंडिया, स्पेक्ट्रम, బొగ్గు గనుల వేలంలో పారదర్శకత, డిఫెన్స్ సహా వివిధ రంగాల్లో ఎఫ్డీఏలకు అనుమతులు, నీతి ఆయోగ్తో కొత్త ట్రెండ్, చేపట్టే పథకాలపై ఎప్పటికప్పుడు పీఎంఓ వెబ్సైట్లో పోస్టులతో ఈ ఏడాది మోడీ దూకుడు కంటిన్యూ చేశారు। కొత్త ట్రెండ్ సృష్టించారు। ఎమెన్లో యుద్ధం కారణంగా చిక్కుకుపోయిన సుమారు 4750 మంది భారతీయులతో పాటు విదేశీయులను కూడా రక్షించి శభాష్ అనిపించుకున్నారు। భూకంపంతో నేపాల్ వణికిపోతే भारी एन सहायक बृंदाल पंपी भेषुक मोडी जनरल एलक्ष तरह वच्चन मोडी मैजिक प्रदर्शन महाराष्ट्र शिवसेन तो पत्तुपेट्टुकुनी प्रभुत्वान्नि हरियाणा झारखंड बीजेपी सर्कार एर्पाटु जम्मू काश्मीर पीडीपी तो कलिसी प्रभुत्व एर्पाटु क्रेडिट अंता मोडी अकौंट्लोने पड़िंदी। अयिते ढिल्ली एन्निकलु नमो आत्मविश्वासं मीद कोलुकोलेनि देब्ब कोट्टायि। కేజ్రీవాల్ క్రేజ్ ముందు నమో చిన్నబోయారు। హస్తిన కురుక్షేత్రంలో కిరణ్ బేడి లాంటి తురుపు ముక్కను దించిన తలకు బొప్పి మాత్రం గట్టిగానే గట్టింది। స్పెషల్ రిపోర్ట్లో మరో షార్ట్ బ్రేక్।